అత్యంత ఎత్తైన భవనాలను అధిరోహించడంలో ఎక్స్పర్ట్ గా పేరున్న రెమీ లుసిడి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. 30 ఏళ్ల ఈ ఫ్రాన్స్ సాహసికుడికి ప్రమాదాలతో చెలగాటమాడడం సరదా. హాంకాంగ్ లో ఒక సాహసం చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. హాంకాంగ్ లోని ది ట్రెంగటర్ టవర్ కాంప్లెక్స్ ను అధిరోహించాలని ప్రయత్నించి లుసిడి మరణించాడు. కింద పడిపోవడానికి ముందు ఈ భవనం 68వ ఫ్లోర్ లోని పెంట్ హౌస్ కిటికీ బయట చిక్కుకుపోయాడు. దీంతో భయంతో ఆ కిటికీని బలంగా తన్నాడు. అతన్ని కిటికీ బయట చూసిన ఆ పెంట్ హౌస్ లోని పని మనిషి ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత అతడి కాలు అక్కడి నుంచి పట్టి తప్పింది. దీంతో నేరుగా కింద పడిపోవడంతో స్పాట్ లో ప్రాణాలు కోల్పోయాడు. లుసిడి ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో భవనం సెక్యూరిటీ దగ్గరికి వచ్చాడు. 40వ అంతస్తులో తన మిత్రుడున్నాడని చెప్పి లోపలికి వెళ్లిపోయాడు. కానీ 40వ అంతస్తులో ఉన్న వ్యక్తి లుసిడి ఎవరో తనకు తెలియదని సెక్యూరిటీకి చెప్పాడు. అప్పటికే లుసిడి ఎలివేటర్లో పైకి వెళ్లడం మొదలుపెట్టాడు. అతడు 49వ ఫ్లోర్ నుంచి మెట్ల మార్గంలో పైకి వెళ్లినట్లు అక్కడి వారు చెప్తున్నారు. కానీ భవనం పైకప్పుపై మాత్రం కనిపించడం లేదని చెప్పారు. ఉదయం 7:38 అతన్ని పెంట్ హౌస్ లో పని మనిషి చూసి పోలీసులకు కాల్ చేసింది. అనంతరం అతడు పట్టుతప్పి కింద పడిపోయాడు. అతడు బ్యాలెన్స్ తప్పడంతో సాయం కోసం కిటికీని తన్ని ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. ఇక ఘటనా స్థలంలో లుసిడి కెమెరాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.